కర్నూలు రాజధానికి రూట్ క్లియర్ హెచ్ఆర్సీ ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఏపీలో జగన్ ప్రభుత్వం నిర్ణయించిన మూడు రాజధానుల అమలు ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు జగన్ అధికారులకు వచ్చిన తరువాత రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో అసెంబ్లీ వేదికగా మూడు రాజధానుల అంశాన్ని ప్రకటించారు ఆ తరువాత అమరావతి ఉద్యమంతో పాటుగా న్యాయస్థానాల్లో కేసులు దాఖలయ్యాయి కరోనా కారణంగా కేసుల విచారణ ఆలస్యమైంది తాజాగా రోజువారీ విచారణ చేపడతామని చెప్పిన ఈ నెల ఇరవై మూడున ప్రారంభమైన విచారణ నవంబర్ పదిహేనుకు వాయిదా పడింది ఇదే సమయంలో ప్రభుత్వం నుంచి సీనియర్ మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు కొద్ది రోజుల క్రితం వరకు చట్ట సభల్లో మూడు రాజధానుల బిల్లుల ఆమోదంతోనే ప్రక్రియ ఆరంభమైందని విశాఖ నుంచి ఎప్పుడైనా పాలన ప్రారంభమవుతుందని చెప్పిన వారిలో కొద్దిగా మార్పు కనిపిస్తోంది న్యాయపరంగా ఒప్పించే తాము మూడు రాజధానుల విషయంలో ముందుకు వెళ్తామంటూ తాజాగా చెబుతున్నారు ఇక మూడు రాజధానుల భాగంగా విశాఖలో పరిపాలన కర్నూలులో న్యాయ రాజధాని అమరావతిలో శాసన రాజధాని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా కర్నూలుకు హైకోర్టు తరలించాలనేది ప్రభుత్వ ఆలోచన దీనిపైన కేంద్రానికి ఏపీ ప్రభుత్వం నుంచి వినతులు వెళ్లాయి సీఎం జగన్ ఢిల్లీ వెళ్లిన సమయంలోనూ దీనిపైన అప్పటి న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను కలిసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు అయితే దీనిపై పార్లమెంట్లో ఏపీ సభ్యులు హైకోర్టు తరలింపు స్టేటస్ పైన కేంద్రం నుంచి సమాధానం కోరారు తమకు ఏపీ ప్రభుత్వం నుంచి వినతి వచ్చిందని అయితే ఆ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది అందుకు సంబంధించి అవసరమయ్యే ఖర్చులను సైతం రాష్ట్ర ప్రభుత్వమే వ్యవహరించాల్సి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు ఇక ఇదే సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ వేదికగా పనిచేసిన మానవ హక్కుల సంఘం లోకాయుక్త వంటి కార్యాలయాలను న్యాయ రాజధాని కర్నూలు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది హైకోర్టు సైతం వాటిని ఏపీలో ఏర్పాటు చేయాలని గతంలోనే ఆదేశాలు ఇచ్చింది దీంతో మూడు రాజధానుల భాగంగా వాటిని కర్నూలులో ఏర్పాటు సరికాదంటూ పిటిషన్లు దాఖలయ్యాయి దీనికి సంబంధించి ప్రభుత్వం తాజాగా హైకోర్టు ఒక ఆఫిడవిట్ సమర్పించింది ఇదే సమయంలో తాజాగా గెజిట్ నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది కర్నూలు కేంద్రంగా ఏపీలో నూతన హెచ్ఆర్సీ ఏర్పాటు చేస్తున్నట్లుగా అందులో పేర్కొంది కేబినెట్ ఆమోదించిన విధంగా కర్నూలులో హెచ్ఆర్సీ ఏర్పాటు చేస్తున్నట్లుగా హైకోర్టుకు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ నివేదించారు హెచ్ఆర్సీ కోసం రెండు ప్రాంగణాలు చూశామని పురోగతిని తెలియజేయడానికి నెల రోజులు వాయిదా వేయాలని కోరారు దీనికి పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కర్నూలులో ఏర్పాటు చేయడం వలన ప్రజలకు దూరం అవుతుందని వివరించారు దీనికి స్పందించిన న్యాయస్థానం తాము గతంలోనే తెలంగాణలో ఉన్న హెచ్ఆర్సీని ఏపీలో ఏర్పాటు చేయాలని ఆదేశించామని ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది ప్రభుత్వ అధికారమని స్పష్టం చేసింది దీంతో తొలిగా కర్నూలు కేంద్రం హెచ్ఆర్సీ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వానికి లాయన్ క్లియర్ అయింది ఇది ఒక రకంగా జగన్ ప్రభుత్వానికి రిలీఫ్ గా చెప్పుకోవచ్చు తాము అనుకుంటున్న విధంగా న్యాయ రాజధానిలో హైకోర్టు తరలింపు పైన న్యాయపరంగా వచ్చే ఆదేశాలను అమలు చేయాల్సి ఉండగా ముందుగా హెచ్ఆర్సీ ఏర్పాటు ప్రభుత్వానికి ఉపశమనంగా కనిపిస్తోంది